హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో ద్వారా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి అవసరమైన సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఒంటి పద్దు విధానంలో ఏ విధంగా లెక్కలు చేస్తారో దాని గురించి పూర్తిగా వివరిస్తున్నాము థియరీతో సహా. మరి ఇక్కడ ఒంటి పద్దు విధానంలో వ్యవహారాల నివేదికల ద్వారా నికర విలువ పద్ధతి లేదా రెండు ఆస్తి అప్పుల పట్టికలు ప్రారంభంలో ముగింపులో తయారు చేసి లాభ నష్టాలను కనుగొనడం జరుగుతుంది. చూడండి, వ్యవహారాల నివేదిక లేదా నికర విలువ పద్ధతి వాస్తవిక నామమాత్రపు ఖాతాలు ఒంటి పద్దు విధానంలో నిర్వహించరు. కనుక ఈ విధానంలో వర్తకపు లాభ నష్టాల ఖాతాను తయారు చేయటం కష్టం. కనుక లాభ నష్టాలను కనుగొనడానికి ముందుగా వ్యవహారాల నివేదికలను తయారు చేయాలి. వ్యవహారాల నివేదిక ఆస్తి అప్పుల పట్టిక వలె ఉంటుంది, కానీ దీనిని అసంపూర్ణ అకౌంటింగ్ విధానంలో అంచనా వేసిన ఆస్తుల అప్పుల సహాయంతో తయారు చేస్తారు. లాభ నష్టాలను కనుగొనటానికి క్రింది విధానాన్ని అనుసరించాలి. ఒకటి, ముందుగా సంవత్సర ప్రారంభంలో ఉన్న మూలధనం కనుగొనటానికి ప్రారంభ వ్యవహారాల నివేదికను తయారు చేయాలి. రెండు, సంవత్సరాంతాన ఉన్న మూలధనం కనుగొనటానికి ముగింపు వ్యవహారాల నివేదికను తయారు చేయాలి. మూడు, యజమాని లేదా భాగస్థుల సొంత వాడకాలను ముగింపు మూలధనానికి కలపాలి. నాలుగు, అదనపు మూలధనంగా సమకూర్చిన మొత్తాన్ని ముగింపు మూలధనం నుంచి తీసివేయాలి. ఐదు, తర్వాత ప్రారంభపు మూలధనాన్ని ముగింపు మూలధనం నుంచి తీసివేయాలి. వాటి మధ్య వ్యత్యాసమే లాభం లేదా నష్టం అవుతుంది. నికర లాభం లేదా నష్టం కనుగొనటానికి మూలధనంపై వడ్డీని సొంత వాడకాలపై వడ్డీని సర్దుబాటు చేయాలి. మీకు పై విషయాలని గమనిస్తే మొత్తంగా మూడు ప్రక్రియలు నివేదికలు అవసరమవుతాయి. ఒకటి, ప్రారంభ వ్యవహారాల నివేదిక. రెండు, ముగింపు వ్యవహారాల నివేదిక. మూడు, లాభ నష్టాల నివేదిక. మరి లాభ నష్టాల నివేదిక ఈ విధంగా ఉంటుంది. నమూనా, ముగింపు మూలధనం మొట్టమొదటిగా తీసుకోవాలి. దానికి సొంత వాడకాలపై వడ్డీని కలపవలసి ఉంటుంది. అలా కలిపిన తర్వాత అదనపు మూలధనాన్ని మూలధనంపై వడ్డీని తీసివేయవలసి ఉంటుంది. దాని నుండి ప్రారంభపు మూలధనం తీసివేస్తే వచ్చేదే లాభం లేదా నష్టం. మరి ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీనికి ఒక ఉదాహరణ రూపంలో కూడా ఇస్తున్నాము, చూడండి. రెడ్డి తన పుస్తకాలను ఒంటి పద్దు విధానంలో రాస్తున్నాడు. 1/4/2007 అతని ఆర్థిక పరిస్థితి క్రింది విధంగా ఉంది. నగదు 1250, బ్యాంకు 2000, ప్లాంటు 15100, సొంత వాడకాలు 5900, సరుకు 7500, రుణగ్రస్తులు 9800, రుణదాతలు 9000, ఫర్నిచర్ 350. అదేవిధంగా ముగింపు అనగా 31/3/2008 అతని ఆర్థిక పరిస్థితి, రుణదాతలు 7500, ఫర్నిచర్ 320, సరుకు 14000, ఓవర్ డ్రాఫ్ట్ 3600, ప్లాంట్ 18100, రుణగ్రస్తులు 13300, నగదు 1150. దీని నుంచి లాభ నష్టాల నివేదిక అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మొదటగా ప్రారంభ వ్యవహారాల నివేదిక, దానినే ప్రారంభపు ఆస్తి అప్పుల పట్టిక అంటారు. అది ఎలాగో చూద్దాం. చూడండి, పై నిల్వల నుండి ప్రారంభపు ఆస్తి అప్పుల పట్టిక. సాధారణంగా ఆస్తి అప్పుల పట్టిక అంటే రెండు వైపులా సమానంగా ఉంటుంది, కానీ ఇక్కడ మొదటగా ఆస్తుల్ని రాసుకొని అప్పులు ఏమైనా ఉంటే రాసి తేడాను కనుగొని దానిని ప్రారంభ మూలధనంగా కనుగొనాలి. అనగా నగదు 1250, బ్యాంకు 2000, రుణగ్రస్తులు 9800, సరుకు 7500, ఫర్నిచర్ 350, ప్లాంట్ 15100. మరి ఈ విధంగా అదేవిధంగా అప్పులు కూడా ఉన్నాయి. చూడండి, రుణదాతలు 9000, మరి 36000 రూపాయలు ఆస్తుల వైపు ఉంది, అప్పుల వైపు 9000 ఉంది, తేడా 27000. దానినే ప్రారంభపు మూలధనంగా
పరిగణించాలి. ఆస్తుల నుండి అప్పులను తీసివేయగా. ఇప్పుడు ముగింపు మూలధనం తయారు చేయదు. మరి 31/3/2008 నాటి ముగింపు మూలధన నివేదిక, దీనినే వ్యవహారాల నివేదిక అంటారు. నగదు, మరి ప్రారంభంలో ఉన్నటువంటి నగదు ఏదైతే ఉందో దానిని కాకుండా ముగింపులో ఇచ్చినటువంటి నగదు 1150, కేవలం ముగింపు ఆస్తులు మాత్రమే. అదేవిధంగా రుణగ్రస్తులు 13,300, అదేవిధంగా ప్లాంట్ 18,100, ఫర్నిచర్ 320, సరుకు 14,000. దానిలో నుండి రుణదాతలు 7,500, ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఇచ్చారు అప్పుల వైపు 3,600. మరి ఆస్తుల వైపు 46,870, అప్పులు తీసేస్తే 35,770 ముగింపు మూలధనం. ఆస్తుల నుండి అప్పులను తీసివేయగా. మరి ఇప్పుడు మనకు అవసరమైనటువంటి లాభ నష్టాల నివేదిక కనుగొందాం. చూడండి, లాభ నష్టాల నివేదికలో ముగింపు మూలధనం తీసుకోండి 35,770. మనకు ఇంతకుముందు వ్యవహారాల నివేదికలో వచ్చింది. దానికి సొంత వాడకాలను కలపండి 5,900, కలిపితే 41,670. అదేవిధంగా ప్రారంభ మూలధనం తీసేయండి 27,000, తీసివేస్తే ఈ సంవత్సరం 14,670 లాభం. ఈ విధంగా ఒంటి పద్దు విధానంలో లాభాన్ని లేదా నష్టాన్ని లెక్కించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మరి ఒంటి పద్దు విధానంలో ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేస్తారో నేర్చుకొని మంచి మార్కులతో సక్సెస్ కావాలని ఆశిస్తూ, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.